ప్రస్తుత మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది మరీ ముఖ్యంగా ప్రైవేటు స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి స్కూల్ అంటే ఇప్పుడు అది ఒక బిజినెస్ అనమాట ఈ డెఫినేషన్లో మంచి స్కూల్ అంటే ఏంటండి మంచి స్కూల్ అనేది ఆశ అడి ఆశలు అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మేము ఆస్తులు పాస్తులు ఇవ్వకపోయినా మేము పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న పర్పస్ లో మేము ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినాం ఎవరికైతే మాతృభాషలో చక్కని ప్రవేశం ఉంటుందో వాళ్ళు ఏ భాషనైనా కూడా సులభంగా నేర్చుకోగలరని అంటారు స్కూల్ ను బట్టి ఫీజు లేకుంటే ఫీజును బట్టి స్కూల్ నేను ఎలాంటి స్కూల్ చూద్దాం అంటే టెస్ట్లే లేని స్కూల్ ఎగ్జామ్స్ అంటూ ఉండకూడదు పిల్లలను ఎంగేజ్ చేయడానికి ట్యూషన్లకు లో పంపిస్తున్నారు ఆన్లైన్ లో క్లాస్ నేర్చుకుంది టెన్ స్టడీ కూడా ఒక అబ్బాయి పాకెట్ లో రోల్ చేసినటువంటి చపాతి పెట్టుకొని వచ్చాడు ప్రేయర్ కి అంటే తినడానికి కూడా వాళ్ళకు టైం ఉండట్లేదు ఓట్ల కోసమే చేస్తున్నారు ఈ పథకాలన్నీ విద్య ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని మా ఆలోచన ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక పుస్తకం రాశారు ఎగ్జామ్ వారియర్స్ అని ఒక సామాజిక బాధ్యతతో నేను సుమన్ టీవీ కలిసి యజ్ఞంలా చేస్తున్న ఖడ్గం కార్యక్రమానికి స్వాగతం ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అమ్మ కోరుకునే ఆనందం నాన్న కోరుకునే జీవితం కామర్స్ గురు మరియు వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర గారిచే స్థాపించబడిన అతిపెద్ద కామర్స్ విద్యా సంస్థ నమస్కారం ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు వంశీ ప్రసాద్ గారు దుర్గా గారు శ్వేత గారు సంగీత గారు ప్రతిమ గారు మరియు సుబ్రహ్మణ్యం గారు విచ్చేశారు వారందరికీ స్వాగతం రాజుగారు నళిని గారు నమస్కారం పిల్లలందరికీ విద్యను అందించడం మనందరి సామాజిక బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అయితే ఇది క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఆచరణలో ఉంది ప్రస్తుత మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది మరీ ముఖ్యంగా ప్రైవేటు స్కూలు ఫీజులు ఎలా ఉన్నాయి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి చదువుకునే రోజుల నుంచి చదువుకునే పరిస్థితులకి మనం ఎలా అలవాటు పడ్డాం రండి చర్చిద్దాం ఈనాటి ఖడ్గం కార్యక్రమంలో మీ డెఫినేషన్లో మంచి స్కూల్ అంటే ఏంటండి ఇటువంటి మంచి స్కూల్స్ మనకు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయా మంచి స్కూల్ అనేది ఆశ అడి అసలు అయింది మంచి స్కూల్కి అందుబాటులో లేదు ఆ ప్రయత్నం మీద ఏ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేయలేదు మంచి స్కూల్ మా అంటే వాష్రూమ్స్ కరెక్ట్గా ఉండాలి పిల్లలు ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఆడుకోవడానికి కూడా సమయం ఉండాలి అసలు ఏ స్కూల్లో కూడా ఆడుకోవడానికి సరైన సమయం ఉండదు సరైన ప్లేస్ ఉండదు అసలు గవర్నమెంట్ స్కూల్ పర్మిషన్ కావాలంటే గ్రౌండ్ ఉండాలి అసలు ఇప్పుడున్న నైంటీ పర్సెంట్ గ్రౌండ్ లేని స్కూల్లో ఉన్నాయి స్కూల్ని మీ డెఫినేషన్లో లో మంచి స్కూల్ సార్ కాబట్టి ఇటువంటి స్కూల్ మనకు అన్ని ప్రాంతాల్లో ఉంటే మంచి విద్య అది మన సమాజానికి విద్యార్థులకు మంచి విద్య అందుతుంది మీ అభిప్రాయం స్కూల్ అంటే ఇప్పుడు అది ఒక బిజినెస్ అయిపోయింది అనమాట మేము స్కూల్ కి పంపించాలంటేనే మా పిల్లల్ని భయపెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు పెట్టే ఫీజులు మేము కట్టుకోలేకపోతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు సార్ హయ్యర్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు సో హై హై క్లాస్ వాళ్ళు ఉంటారు మేము మిడిల్ క్లాస్ వాళ్ళ మేము స్కూల్ పంపించాలంటే మీరు ఏంటంటే మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు స్కూల్ కట్టు ఫీజు కట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వెయ్యొచ్చు మేము కూడా ప్రైవేట్ స్కూలే కోరుకున్నాం అంటే ఫర్దర్గా మా పిల్లలకి మేము ఆస్తులు పాస్తులు ఇవ్వకపోయినా మేము పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న పర్పస్లో మేము ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్స్ అన్నవి అంతస్తులు అపార్ట్మెంట్స్లో కూడా రన్ చేస్తున్నారు అక్కడ గ్రౌండ్స్ అన్నవి అక్కడ కనిపించవు ప్రైవేట్ స్కూల్స్ జనరల్గా పిల్లలను పరీక్షలను పాస్ చేసే యంత్రాలుగా తయారు చేస్తున్నారని చాలామంది మాట్లాడతారు కానీ అదే గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకెళ్తే అక్కడ కావాల్సిన ప్రాంగణాలు ఉంటున్నాయి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నా కూడా మరి ఇంకా మన పిల్లల్ని కేవలం పరీక్షలు రాసి పాస్ అయ్యే యంత్రాలుగా మార్చాలన్న ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నది ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉంటుందంటే తన దగ్గరకు వచ్చిన పిల్లవారిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నది అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది కానీ ఆ ఇంటెన్షన్కి తగ్గట్టు వాళ్ళకి టైం అన్నది అక్కడ దొరకట్లేదు అలా టైం దొరకనప్పుడు ఏ ఉపాధ్యాయుడు కానివ్వండి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా న్యాయం చేయలేకపోతాడు అప్పుడు అక్కడ డ్రాబ్యాక్ ఎవరు అన్నది మనం ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ అకాడమీ నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా పిల్లవాడు ఇంగ్లీష్లో చదవాలి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ఎందుకు మనం ఇంగ్లీష్ మీడియం అని అంటే మీరు ఎంబీబీఎస్ తీసుకున్నా సరే యాజ్ ఇంజనీరింగ్ తీసుకున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే హయ్యర్ క్వాలిఫికేషన్స్ అన్నవి మొత్తము ఇంగ్లీష్ మీడియంలోనే రన్ చేస్తున్నారు ఒకవేళ మాతృభాషలోనే బోధించాలి మాతృభాషలోనే మనం ముందుకు వెళ్ళాలి అని అంటే అక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే టోటల్గా ఇంగ్లీష్ మీడియంకే వెళ్తున్నారు అంటే దట్ ఈస్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి మనము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం కానీ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఎవరికైతే మాతృభాషలో చక్కని ప్రవేశం ఉంటుందో వాళ్ళు ఏ భాషనైనా కూడా సులభంగా నేర్చుకోగలరని అంటారు సాధారణంగా ఒక పిల్లవాడు స్కూల్కి జాయిన్ అయ్యే ముందు పాప కానీ పిల్లవాడు కానీ ఆల్మోస్ట్ రెండు వేల నుంచి మూడు వేల పదాలు నేర్చుకుంటాడు అవన్నీ కూడా తెలుగులో నేర్చుకుంటాడు ఆ తర్వాత స్కూల్కి వెళ్తాడు స్కూల్లో సడన్గా అక్కడ ఇంతవరకు నేర్చుకున్న వాతావరణం కాకుండా అక్కడ ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ఆ పిల్లవాడు ఏంటంటే ఒక సైలెంట్ స్పెక్టేటర్గా ఉండిపోతున్నాడు అన్నది కూడా కొన్ని రీసెర్చ్లో తేలిన అంశాలు సో అందువల్ల మళ్ళీ స్కూల్లో ఇంగ్లీష్ తరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళా అక్కడ తెలుగు మళ్ళా బయట సమాజము తెలుగే మాట్లాడుతుంది కాబట్టి ఈ పిల్లవాడు ఏంటంటే ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాడు అన్నది మనకు తెలిసిన విషయం అందుకనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా కనీసం ఐదవ తరగతి వరకు వీలైతే ఎనిమిదవ తరగతి వరకు కూడా ప్రాంతీయ భాషలో బోధిస్తే ఆ పిల్లవాళ్ళు చక్కగా ఎదుగుతారు అన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న రికమెండేషన్ కాబట్టి ఏంటంటే ఈ మిమ్మల్ని విద్యాశాఖ మంత్రి చేస్తే మీరేం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ వన్ టెన్ రేషియోలోని ఒక టీచర్కి టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగల కెపాసిటీ ఉంటుంది కాబట్టి కెపాసిటీ ఎక్కువే ఉండొచ్చు బట్ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వన్ టు టెన్ రేషియోలోని టీచర్ టు స్టూడెంట్ రేషియో ఉండేలా చూస్తాను అదర్ యావిగేషన్స్ వాళ్ళకి లేకుండా ఇంకేవైనా సెన్సస్ డ్యూటీస్ అని లేకపోతే ఎలక్షన్ డ్యూటీస్ అని ఏ ఏ డ్యూటీస్ అయినా సరే టీచర్సే దొరుకుతారని టీచర్స్కే అబ్జెప్తారని గవర్నమెంట్ టీచర్స్కి ఇవాళ రేపు అబ్జెప్తున్నారు కాబట్టి నేనైతే కనుక వాటికి వేరే వేరే ఇంకో డిపార్ట్మెంట్ని కానీ క్రి చేసి దానికి వాళ్ళు అలాట్ అయ్యేలాగా ఓన్లీ టీచర్స్ అంటే ఓన్లీ ఎన్లైటన్ టీచర్స్ అంటే స్టూడెంట్స్ని ఎన్లైటన్ చేయడానికి ఉండే ఒక మనుషులు కాబట్టి వాళ్ళని అలా ఆ దృష్టిలో మాత్రమే చూడాలని నేను అనుకుంటున్నాను స్కూల్ను బట్టి ఫీజా లేకుంటే ఫీజును బట్టి స్కూల్ అంటే ఏ స్కూల్ ఎక్కువ ఫీజు చేస్తే అక్కడ బాగా సో అందుకనే స్కూల్ బట్టి బట్టి ఫీజా స్కూల్ స్కూల్ ఆ విషయంలో మీ వర్సెస్ ఫీజా బట్టి అనేది యాక్చువల్లీ ఆ రిలేషన్ ఉండకూడదు సార్ ప్రైవేట్ స్కూల్స్ అనే దగ్గర నుంచి ఏమవుతుందంటే కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ వెళ్తాయి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ ఇచ్చేస్తుంది కొంత హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద కొన్ని స్కూల్స్ మే నాట్ బి ఎవ్రీథింగ్ అన్ని మేబీ వాళ్ళు కాన్సన్డ్రేట్ చేయబోయినా కొన్ని స్కిల్స్ ఏదైతే గ్లోబలీ చాలా ఇంపార్టెన్స్ అవి వాటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ దాని మీద ఫీవర్ చూపిస్తున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇఫ్ కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ని కొంచెం బ్రేక్ చేసి ఒకవేళ కొంచెం గ్లోబలైజేషన్ వల్ల ఆ వేపు వెళ్తే కొంచెం మోర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఐ థింక్ ఫ్యూచర్లోని డెఫినెట్లీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా డిమాండ్ ఇప్పటి వరకు మనం పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు మనం విన్నాం సాధారణంగా మీరు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ గురించి గవర్నమెంట్ స్కూల్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఇక మీ ఒపీనియన్ ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థం ఏంది ఏమిటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ చాలా యంగ్గా ఉన్నారు ఒకప్పుడు మేము లేకపోతే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్లో ర్యాంకర్స్ అందరూ కూడాను సివిల్ సర్వీసెస్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివచ్చిన వాళ్ళే ఇప్పటికీ కూడా మనకి గ్రామాల్లో మ్యాక్సిమం అన్నీ కూడాను గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి అక్కడ వాళ్ళల్లో పాపం వాళ్ళు చెప్తున్నది కరెక్టే ఎందుకంటే నేను మీతో ఏకీభవిస్తాను నేను కూడా హైదరాబాద్లో ఉండి మా అబ్బాయిని ఎక్కడైనా జాయిన్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ కానీ లేకపోతే మంచి గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ అవ్వాలని ఎందుకంటే విద్యా వికాసం మాత్రమే కాదు మనో వికాసం కూడా కావాలి దంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు ఎప్పుడో చెప్పేశారు మనం చదువు కొనం లేదు చదువుని కొంటున్నాము అని అయితే ఇప్పుడు విద్య అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఖడ్గం అయితే మరొక కట్నం ప్రశ్నించడం నేర్చుకోవాలి మనం వెళ్ళి అడగాలి ఒకటికి సార్లు అడగాలి మూడు సార్లు అడగాలి ఇది తప్పకుండా చేయాల్సిందే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే చదువును బట్టి స్కూలా లేకపోతే ఫీజును బట్టి స్కూలా బిల్డింగ్ని బట్టి స్కూలా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వాలు ఫీజులు నిర్ణయించాయి ఏమైనా నిర్ణయించాయంటే ఒక కార్పొరేట్ స్కూలు మున్సిపల్లో అయితే ఉండాలి గ్రామ గ్రామస్థాయిలో అయితే ఇంత ఉండాలి ఒకవేళ బాగా పెద్ద సిటీస్లో అయితే ఇంత ఉండాలని నిర్ణయించేసి ఆ వచ్చిన ఫీజులో యాభై పర్సెంట్ టీచర్స్కి ఇవ్వమని ఇలాగా కొన్ని జివోలు వాళ్ళు ఆర్డర్ చేశారు బిల్డింగ్లు చూసి మోసపోవద్దు లేకపోతే వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు అసలు నిజంగా చెప్పాలి అని అంటే అసలు వ్యాపార ప్రకటనలు విద్యా సంస్థలు ఇవ్వకూడదు మతపరమైన సంస్థలు ఇవ్వకూడదు రాజకీయాలు ఇవ్వకూడదని మనకొక మనకు ఇది కూడా ఉంది జివో కూడా ఉంది పార్లమెంట్లో కూడా పాస్ అయింది అవన్నీ ఏవి లెక్క చేయట్లేదు అసలు విషయం ఏమిటంటే మనం ఎప్పుడైనా అక్కడికైనా వెళితే ఆ స్కూల్లో టీచర్లని లేదా ఆ అల్యూమిని ఆ ఆ అంతకుముందున్న పూర్వ విద్యార్థులని అడిగి తెలుసుకుంటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఇది మా అందరూ చాలా చాలా మీ స్కూల్లో టీచర్స్ ఎవరెవరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఏం చెప్తారు అని మీ పూర్వ విద్యార్థులు ఏం చేశారో ఏమైనా హిస్టరీ ఉందా అని అడగండి అప్పుడు ఏం ఉండదు కొన్ని స్కూల్స్ వాళ్ళు వాళ్ళు ప్రచారాలు ఇస్తారు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అని ఎన్ని పదిహేను లక్షలు ఇరవై లక్షల మంది స్కూల్ స్టూడెంట్సో లేకపోతే అవుట్ గోయింగ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చదివితే ఇరవై లక్షల మందిలో రెండు వందల మంది టాప్ ర్యాంక్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు అది ఎంత పర్సంటేజ్ ఒకసారి మనం లెక్క పెట్టుకోవాలి ఈ అవగాహన లేకపోవడం వల్ల మనం పేపర్లో ప్రకటనలు చూసి పొలోముని అందరూ అక్కడికే వెళ్ళిపోయి మనం వాళ్ళని కూపస్థ మండూకాల్లో తయారు చేసి వాళ్ళకి మానసికంగా వాళ్ళని ఏమాత్రం కూడా ఎదగనివ్వకుండా చేస్తున్నాం వాళ్ళకి టెన్త్ క్లాస్ వచ్చేస్తే అందరికీ భయమే అహో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని ఏమిటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మేము కూడా రాసాం మేము అన్నిట్లో ఖోఖో కబడ్డీ అవ్వ కాంపిటీషన్స్ సింగింగ్ కాంపిటీషన్ అన్నిట్లో ఉన్నాం ఎందుకు ఎందుకు అంత భయపడాల్సింది మీరు పరీక్షలు అంటే భయం అని చెప్పారు ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక పుస్తకం రాశారు సార్ ఎగ్జామ్ వారియర్స్ అని అంటే ఆయన ఏమన్నారంటే దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా పరీక్షలు అంటే చాలా భయపడుతున్నారు కాబట్టి ఆ పరీక్షా భయం నుంచి వీళ్ళని తప్పించడానికి ఒక పుస్తకం రాశారని ఆయన ఎగ్జామ్ వారియర్స్ డోంట్ బి ఎగ్జామ్ వారియర్స్ బి ఎగ్జామ్ వారియర్స్ అని చెప్పేసి ఆయన ఒక పుస్తకం రావాల్సి అంటే మీరు అన్నట్టు ఈ పరీక్షలు అంటే భయం ఎందుకంటే చదువు సక్రమంగా ఉన్నప్పుడు వాళ్లకు నాలెడ్జ్ అన్నది మనం చేస్తున్నప్పుడు పరీక్షలు రాయడం అన్నది ఒక బై ప్రోడక్ట్ అంతే అబ్సల్యూట్లీస్ అది నల్లి గారు నేను చాలా కార్పొరేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ని నేను అడిగాను వాళ్ళు ఏమంటున్నారంటే పేరెంట్స్ వచ్చి మా మీద మా పిల్లలు ఎగ్జామ్లో ర్యాంకులు రావాలి అది మాత్రమే వాళ్ళకు కావాలి అని చెప్తుండడం వల్ల మాకు ఇంకొక వేరే పర్యాయం లేదు కాబట్టి వీళ్ళను ఎగ్జామినేషన్లో ఎక్కువగా మార్కులు తెచ్చుకునే వాళ్ళలాగా మేము తయారు చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం ఎందుకంటే పేరెంటల్ ప్రెషర్ ఆ విధంగా మా మీద ఉంది కాబట్టి అదే ఇప్పుడు పేరెంట్స్ వచ్చేసి మా పిల్లవాడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అంటే మేము ఓవర్ నైట్ మేము ఓన్లీ స్పోర్ట్స్ మెన్స్నే ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అందువల్ల వాళ్ళు అంటున్నది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్లో కనుక మార్పు వస్తే ఆ విధమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది దెర్ ఇస్ నో డౌట్ కానీ పేరెంటల్ ప్రెషర్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఆ విధంగా మేము ప్రొడక్ట్స్ తయారు చేస్తాం అన్నది వాళ్ళ అభిప్రాయం సో ఆ విషయం కూడా మీరు కవర్ చేసి మాట్లాడండి మీరు అన్నమాట చాలా వరకు కరెక్ట్ సార్ ఎందుకంటే ఇంకా మనం దురదృష్టవశాత్తు మార్కులు బట్టి పర్సంటేజ్ బట్టి కట్ ఆఫ్ మార్క్స్ బట్టే వివిధ చోట్ల సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకుందాం ఈ ఉద్యోగానికి ఇతని మైండ్ సెట్ ఏంటి ఇతను స్కిల్ ఏంటి ఇతను చేయగలిగే పని ఏంటి మాత్రమే చూసి ఉద్యోగం ఇవ్వగలుగున్న పరిస్థితి ఉంటే వాళ్ళకి టెన్త్లో ఎంత వచ్చాయో ఇంటర్లో ఎంత వచ్చాయనే విషయాలు పూర్తిగా తీసి కేవలం వ్యక్తిగా వాళ్ళు వికసించిన విధానం బట్టి వాళ్ళ తర్వాత జీవితం అనేది నిర్మాణం చేసుకోగలిగిన అవకాశం ఉంది నిజానికి మనకు ఆ పరిస్థితి ఉందా లేదు పిల్లల వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలతో వీటితో సంబంధం లేకుండా స్టేట్ గవర్నమెంట్ బికాస్ అగైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద స్టేట్ ఎఫైర్ కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకొని స్వాగతించి చేయగలిగితే మాత్రం చాలా పెనుమార్పులకి ఇది దారితీస్తుంది అంటే దానికి మళ్ళీ స్టేట్స్ అంటున్నది ఏంటంటే మాకు తగిన బడ్జెట్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలంటే మాకు కేంద్రం నుంచి సహాయం అందాలన్నది కూడా వీళ్ళు ఒక పాయింట్ చెప్తున్నారు పేరెంట్స్ కూడా ఏంటంటే పేరెంట్స్ కావాల్సింది ఒకటే హోప్ కావాలి వాళ్ళకి నిజంగానే మన పిల్లలు అంటే ఎందుకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకు ఒక గుర్తింపు ఉండటం కోసం ఇవ్వగలిగేది నిజంగా అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా కార్పొరేట్ స్కూలా బడ్జెట్ స్కూలా కాదు సార్ రేపొద్దున పిల్లాడి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సమాజంలోకి వెళితే వాడు ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద కా నిలబడగలడు అనే హోప్ ఇవ్వగలిగిన ఏ స్కూల్కైనా సరే పేరెంట్స్ పంపించడానికి రెడీగా ఉన్నారు అది చదువు అయితే చదువు లేదు నిజంగానే ఆట ఆడుతున్నాడు కబడ్డీ బాగా ఆడుతున్నాడు పిల్లాడు కబడ్డీ ఇప్పుడు ఈ స్కూల్ ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ పిల్లాడిని కబడ్డీ కాంపిటీషన్స్కి ఇంటర్స్టేట్ కాంపిటీషన్స్కి అండర్ ఫోర్టీన్కి ఇట్లా తీసుకెళ్తుందంటే పేరెంట్ కూడా హోప్ వస్తుంది రేపు పొద్దున్న మా వాడు ఈ స్పోర్ట్స్ కోటాలో పెట్టుకొని మేబీ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ వచ్చినా ఈ స్పోర్ట్స్ కోటాలో ఇక్కడికి వెళ్ళగలుగుతాడు సో మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను ప్రైవేట్ స్కూల్లో బాగా చదువులు చెప్తున్నారు ఇవన్నీ ఇందాక అన్నారు మీరు కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కూడా మళ్ళీ ట్యూషన్స్కి పంపిస్తున్నారు పిల్లల్ని మరి అదేలాగా అయితే నేను మా పక్కింటి వాళ్ళని అడిగాను సార్ ఇదే క్వశ్చన్ నేనైతే నా పిల్లలకి నేను మాత్రమే చెప్పుకుంటాను అన్నమాట అయితే పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా పిల్లల్ని మేము ఎంగేజ్ చేయాలనుకుంటున్నాం అది ఏ విధంగానైనా సరే మేము మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తాం కాబట్టి మేము వచ్చేలోపు వాళ్ళు ఏ వర్క్ చేస్తారో మాకు తెలియదు బయట ఆడుకోవచ్చు ఏదైనా కావచ్చు సో అందుకని చెప్పేసి ట్యూషన్కి పంపిస్తే అక్కడ చెప్పింది ఇక్కడ చేస్తారు ఇంకొకటి ఏంటంటే హోంవర్క్స్ ఇస్తారు కాబట్టి ఆ హోంవర్క్స్ మాకు చేయించడానికి టైం ఉండదు కాబట్టి సో వాళ్ళు ఇక్కడ ట్యూషన్లో కంప్లీట్ చేస్తారు పిల్లలను ఎంగేజ్ చేయడానికి ట్యూషన్లో పంపిస్తున్నారు పేరెంట్స్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు కాబట్టి ఆరు వాళ్ళ కోసం ఆ టైంని వాళ్ళు ఉపయోగించుకోవడానికి పిల్లల్ని ఈ విధంగా ట్యూషన్స్ కు పంపిస్తున్నారు అన్నది మీరు అంటున్న ఇది ఇంకా ఎనీ అదర్ ఇదండి ఇప్పుడున్న పియర్ ప్రెషర్ ఆర్ ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకోవడానికి ఏమిటవుతుందంటే పిల్లల్ని స్కూల్లో చదివించేది సరిపోవటం లేదు అనేది ఒక భావన పేరెంట్స్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నీట్లో కానీ జేఈల్లో కానీ ఈ కాంపిటీషన్స్ని మా పిల్లవాడు తట్టుకోగలడా లేదా వీడిని కొంచెం ఎక్స్ట్రా ఇంకా బూస్టప్ చేద్దాం వీడిని కొంచెం ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ సిలబస్ అయినా చేద్దాం ఈ రేసింగ్ రేసింగ్లో ఏంటవుతుందంటే పిల్లల్ని నైన్త్ స్టాండర్డ్ నుంచే ఎయిత్ స్టాండర్డ్ నుంచే వీకెండ్ క్లాసెస్ అని లేకపోతే ఇక్కడ దేర్ అని అది పిల్లల మీద ప్రెషర్ కాదా ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ సార్ ఎందుకంటే మీరు పేపర్లో చూస్తే చాలా మంది పిల్లలు సూసైడ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు ఎస్ సార్ కాబట్టి ఈ పేరెంటల్ ప్రెషర్ అన్నది కూడా తగ్గాల్సిన అవసరం అన్న ఉంది సార్ తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళ సమయాన్ని పిల్లల కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి సార్ పిల్లల విషయంలో అండ్ మీరు అన్నట్టు అసెస్మెంట్ మైండ్ సెట్ కూడా ఇట్ షుడ్ నాట్ బి మార్క్స్ మార్క్స్ ఇట్ షుడ్ బి దేర్ స్కిల్స్ టీచర్ కానీ పేరెంట్ కానీ చిన్నప్పటి నుంచి ఈ పిల్లవాడు కానీ ఈ పిల్ల కానీ ఎందులో పైకి రాగలదు అనేది అది వాళ్ళు అది ఐడెంటిఫై చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎగ్జామ్లో ఏంటంటే వాళ్ళ కోర్సు ఎంతవరకు చదివింది అనేది ఏమీ లేదండి వాళ్ళు టీచర్లు ఏంటంటే ఇది టూ బీచ్ టూ మార్క్ బీచ్ ఇది ఎయిట్ మార్క్ బీట్స్ ఇది టెన్ మార్క్ ఈ వరకు ప్రిపేర్ అవ్వండి అన్న కాడికి చాలామంది జరుగుతుంది మొన్న ఎగ్జామ్లో అయితే మా పిల్లలు చాలా ఇష్టపడారు అండి వాళ్ళు చదివిన ఏదీ రాలేదండి ఓకే ఎగ్జామ్లో ఒకటి కూడా రాలేదు సో వాళ్ళు ఏమంటారు అంటే ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ గా మనం చెప్తే ఏ ప్రశ్న అడిగినా కూడా వాళ్ళు చెప్పండి చాలు వస్తాయి మీకు కాబట్టి పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఏం కావాలి అన్నది మాత్రమే ప్రాతిపదికగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ విషయంలో వాళ్ళకు నాలెడ్జ్ కావాలి అన్న దాని గురించి బోధనా విధానం జరగట్లేదు అన్నది మీ అభిప్రాయం కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా చోట యూనిట్ టెస్ట్లని స్లిప్ టెస్ట్లని ఇవన్నీ చాలా హడావుడిగా ఉంటారు పిల్లలు వాళ్ళంతరకు స్వయంగా ఆలోచించేదానికి సమయం లేకుండా ఈ టెస్ట్లు పెట్టి కేవలం వాళ్ళు చదివింది అక్కడ రాయడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుండడం వల్ల పిల్లల కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండిపోతుంది నాకు ఒక నాలుగేళ్ల పాప ఉంది నేను ఇప్పుడు స్కూల్ వెతుకుతున్నాను ఐ స్కూల్లో జాయిన్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయాలి అంటే ఆమెకి తగిన అట్మాస్ఫియర్ ఉందా లేదా ఆ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా అని చూసుకుంటా చూసుకుందాం అనుకుంటున్నాను దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని చూడడం జరిగింది కొన్ని స్కూల్స్లోని వాళ్ళకి ఎల్కేజీ పీపీ వన్ పీపీ టూ వాళ్ళకి కూడా వారానికి ఒక ఖచ్చితంగా ఒక టెస్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది నేను ఎలాంటి స్కూల్ చూద్దాం అనుకుంటున్నానంటే లేని స్కూల్ ఎగ్జామ్స్ అంటూ ఉండకూడదు ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు కనీసం వాళ్ళు ప్రీ ప్రైమరీ కంప్లీట్ అయ్యి వాళ్ళు మీడియం ఏజ్ వచ్చినంత వరకు ఎగ్జామ్స్ అంటూ ఉండకూడదు వాళ్ళకి ఆ టైంలో రాయాలనిపించవచ్చు రాయకూడదు అనిపించవచ్చు చిన్నపిల్లలు అనేది వాళ్ళ మూడ్ ఓరియెంటెడ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ వరకు అయినా సరే వాళ్ళు మూడ్ లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళు ఆ టైంకి రాయకపోతే వీళ్ళు సి గ్రేడ్ అని వీళ్ళు డి గ్రేడ్ అని మనం డి గ్రేడ్ సిస్టంలో చేయలేము వీ జస్ట్ హ్యావ్ టు మనం ఎగ్జామ్స్ అనేవి లేకుండా వాళ్ళ ఎన్ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయాలి వాళ్ళు నరిష్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ వస్తుందంటే మనం క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది చాలా స్కూల్ అడ్మిషన్స్లో అంటే కొత్తగా స్కూల్లో మనం జాయిన్ చేస్తున్నప్పుడు పిల్లలతో టెస్ట్ రాయిస్తారు దాంతోపాటు పేరెంట్స్ కూడా టెస్ట్ రాయాలంటారు అంటే ఈ సిస్టం ఏంటి అన్నది అటువంటి అనుభవాలు మీకు ఏమైనా ఉంటే అసలు పేరెంట్ తో టెస్ట్ రాయించాల్సిన అవసరం ఉందా యాక్చువల్లీ పేరెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు సార్ చదువుకునే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళకైతే అది ఓకే రాస్తారు ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు అరే నేను చదువుకోలేదు నా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు పేరెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటే ఆ పిల్లలు ఆ స్కూల్ స్కూల్కి పనికిరారన్నట్టు సార్ మరి పేరే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఫర్దర్ గా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు సార్ పేరెంట్స్కి ఎగ్జామ్ అనేది కరెక్ట్ కాదు పిల్లల మెచ్యూరిటీ ఎంతవరకు ఉంది పిల్లలు చదవగలరా లేదా అని చెప్పే దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి కానీ పేరెంట్స్ ఎగ్జామ్ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఫీజు విషయానికి వస్తే జవాబారీతనం చాలా ముఖ్యం సార్ ఇప్పుడు స్కూల్స్కి మరి అన్ని ఫీజులు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా సరే మనం ఒక అరకిలో వంకాయలు కొంటే కూడా కరెక్ట్ది కావాలని కోరుకుంటాం ఇరవై రూపాయలు నలభై రూపాయలు పెట్టే దాంట్లో మరి అన్ని ఫెయిల్ ఫీజ్ తీసుకుంటున్నప్పుడు జవాబుదారీతనం అనేది ఉండాలి ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు పాసింగ్ ద బకెట్ ఎందుకు పేరెంట్స్కి ఎగ్జామ్ పెట్టి పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారంటే రేపొద్దున వాళ్ళకి సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేనప్పుడు ఇదిగోండి టీచర్ మాత్రమే చెప్తే కాదు పేరెంట్స్ కూడా మీరు ఇంట్లో చదివించుకోవాలి మీరు వాళ్ళకి మేము ఇంతమందికి నలభై మందిని అడ్రస్ చేయలేము నలభై మంది పిల్లలు నలభై రకాలుగా ఉంటారు సో మీ పిల్లాడి మైండ్ సెట్ బట్టి మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి ఆ సపోర్ట్ ఇవ్వట్లేదు ఆ ఎన్వాయిన్మెంట్ మీరు ఇవ్వట్లేదు కాబట్టి అనుకున్న రిజల్ట్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళు పేరెంట్ పిలిచి పేరెంట్కే మళ్ళీ వీళ్ళు తలంటు పోస్తారు పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఎంత ఉన్నాయండి స్కూల్లో స్కూల్లో పేరెంట్స్ అసోసియేషన్స్ అయితే ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా వేసిన తలాలు లేవు స్కూల్లో ఫీజులు విషయంకి వస్తే అసలు వాళ్ళ బోర్డు బయట డిస్ప్లేలో నర్సరీకింత ఎల్కేజీకింత అని చెప్పి డిస్ప్లేలో పెట్టేయాలండి పెట్టేస్తే అందరికీ అర్థమవుతుంది ఒక పేరెంట్ ఒక పేరెంట్ దగ్గర ఒకలా కట్టించుకుంటున్నారు ఒక పేరెంట్ దగ్గర ఒకలా కట్టించుకుంటారు ఫీజెస్ నేను చూసాను ఇప్పుడు ఈరోజు రోజు వెళ్ళిన స్కూల్లో కూడా చూశాను పదహారు వేలు స్టార్టింగ్ పదహారు వేల నుంచి ఉన్నారు లాస్ట్ టెన్త్ క్లాస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక స్కూల్లో స్టార్టింగు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎండ్ వచ్చేటప్పటికి ఎయిటీ థౌజండ్ ఒక స్కూల్లో వన్ ల్యాక్ స్టార్టింగ్ నర్సరీ నుంచి వన్ ల్యాక్ అంటే మేబీ అది ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకున్న ఫెసిలిటీస్ తర్వాత నెంబర్ ఆఫ్ టీచర్స్ వీటన్నిటి మీద ఆధారపడి అంటే దానికొక రీజనింగ్ దానికొక జస్టిఫికేషను దానికి చేస్తున్నారు అన్నది పేరెంట్స్కి అర్థం కావాలి అందుకనే మనం అంటాం విద్యా వినయం చదువు సంస్కారం ఈ రెండు కాంబినేషన్లో వెళ్ళాలి కేవలం చదువు విద్య అంటే సరిపోదు ఈ రెండు ఎప్పుడైతే ఒక విద్యార్థిలో మనం చూడగలమో అప్పుడు ఆ విద్యార్థి ఒక సమాజానికి ఉపయోగపడే విద్యార్థిగా తయారవుతాడు అన్నది మనం నేర్చు కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనమంతా చూసుకుంటే కోవిడ్ అన్నది మొత్తం ప్రపంచంలోనే ఒక ప్రభావం చూపించింది అందులో అత్యధికంగా ఎవరైనా ప్రభావితులు అయ్యారంటే ఎఫెక్ట్ అయ్యారంటే విద్యార్థులు ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ అన్నీ మూసివేయాల్సి వచ్చింది కోవిడ్ ప్రభావం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు చదువులు ఎలా చెప్పాలని చెప్పేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనం మొదలుపెట్టాం చాలామంది దగ్గర ఆన్లైన్ కోసం వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు ఆ తర్వాత ల్యాప్టాప్స్ లేవు రూరల్ ఏరియాకి వెళ్తే నెట్వర్క్ కనెక్షన్స్ ఉండవు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాలు పిల్లలు గడిపేశారు సో దీని ప్రభావం వాళ్ళ మీద చాలా ఇది చూపించింది ఇప్పుడు జాబ్ చేయలేదనుకో శాలరీ ఉండదు ఆ హాఫ్ శాలరీలో మేము ఇల్లు గడుపుకోవాలా పిల్లలకి మొబైల్ ట్యాబ్లు కొనిచ్చేసి ఎడ్యుకేషన్ చెప్పించాలా స్కూల్కి వెళ్తేనే అంతంత మాత్రం చదువులు ఉంటాయి అని ట్యూషన్ పెట్టేస్తున్నాం కమిట్ అయ్యి పిల్లల్ని ఆన్లైన్ క్లాస్లో చెప్పిస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వేస్ట్ అవుతుందని పేరెంట్స్ ఆ భయంతో చెప్పిస్తున్నారు తప్పితే ఆన్లైన్లో క్లాస్లో నేర్చుకుంది టెన్ పర్సెంట్ స్టడీ కూడా లేదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్ ఆన్లైన్లో చెప్పేప్పుడు నేను మా బాబు పక్కన కూర్చొని చెప్తున్నాను అయితే వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్తున్నారు వాళ్ళ మా బుక్లోనే టూ పేజెస్ ఉన్నది ఆ టూ పేజెస్లో టెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ది వాళ్ళు కవర్ చేశారు ఆ టెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ది మేడము టూ డేస్లో కంప్లీట్ చేశారు నేను క్వశ్చన్ రేజ్ చేశాను అనమాట అయితే మహాత్మా గాంధీ గురించి చెప్పేటప్పుడు తను వచ్చేసి ఆ మహాత్మా గాంధీ ఒక ఫైవ్ టు సిక్స్ లైన్స్ ఉంది సార్ అది ఉంటే తను మహాత్మా గాంధీ గురించి టూ లైన్స్లోనే కంప్లీట్ చేసింది తర్వాత అలా ఫైవ్ మెంబర్స్వి చెప్పేసింది చెప్పేసి అర్థమైందా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు మా బాబు ఏం రెస్పాన్స్ లేదు ఏమైంది ఏం చెప్పట్లేదు అని అంటే నేను అప్పుడు క్వశ్చన్ రేజ్ చేశాను మేడం ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ది మనకి వాళ్ళు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు దాదాపు మూడు వందల సంవత్సరాలు మనము బానిసత్వంలో ఉన్నాము వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజెస్ ఏంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏంటి ఇవి అన్నీ కూడా మనము కన్సిడర్ చేసినట్టయితే ఆ టూ పేజెస్ ఇవ్వడమే వాళ్ళు అసలు చాలా తక్కువ కానీ వాళ్ళ గురించి మీరు ఇంకా సమాప్ చేసి చిన్నగా చెప్పేస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇది దేశభక్తి అన్నది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే మాకు టూ డేస్లో కంప్లీట్ చేయమన్నారు అని అడిగింది అంటే అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మేము ఆన్లైన్ క్లాస్లో కూర్చున్నా కాబట్టి నాకు ఆ విషయం తెలిసింది క్లాస్లో పరిస్థితి ఏంటి ఇంకొకటి దాంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా మనము ఇంతకుముందు ప్రీవియస్ చూస్తే ఒక అబ్బాయి పాకెట్లో రోల్ చేసినటువంటి చపాతి పెట్టుకొని వచ్చాడు ప్రేయర్కి అంటే తినడానికి కూడా వాళ్ళకు టైం ఉండట్లేదు సో తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే బడిగంట అనేటటువంటి వాటర్ అవర్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది అనమాట దాంట్లో అంటే వాళ్ళే ఇన్సిస్ట్ చేస్తున్నారు అంటే ఎప్పుడు వాటర్ తాగాలి అంటే పిల్లలు సఫిషియంట్ వాటర్ తాగాక వాళ్ళు డిహైడ్రేట్ అవుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసిందనమాట సో వాళ్ళే ఎప్పుడు వాటర్ తాగాలి చెప్తారు వాళ్ళే బ్రేక్ టైం చెప్తారు వాళ్ళే లంచ్ చెప్తారు సో బాక్సెస్ కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు కొందరు స్లోగా తినే పిల్లలు ఉంటారు కొందరు ఫాస్ట్గా తినే పిల్లలు ఉంటారు స్కూల్కు వచ్చేటప్పుడు పిల్లలు బాగా వేగంగా వచ్చేసి యాక్చువల్గా వెళ్ళేటప్పుడు కాళ్ళు సాగు తీసుకుంటూ వెళ్ళాలి అంటే అయ్యో స్కూల్ అయిపోయిందా కానీ చాలా స్కూల్స్లో రివర్స్లో జరుగుతుంది వచ్చేటప్పుడు వాళ్ళు కాళ్ళు అరే ఎందుకు వస్తున్నావు రాని బెల్ ఎప్పుడు కొడతాడా అప్పుడు వెళ్ళిపోదామన్న దీంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా కూడా ఒక స్టడీ జరిగి కాబట్టి ఈ ఖడ్గం కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న అనేక స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఇవన్నీ తెలుసుకొని పేరెంట్స్ కూడా వాళ్ళలో ఉన్న అనుమానాలు తర్వాత ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ యొక్క ఇంపార్టెన్స్ వీటన్నిటిని తెలుసుకొని గనుక మనం కొన్ని మార్పులు తీసుకురాగలిగితే నిజంగా ఈ కార్యక్రమానికి మనం చేసిన చర్చకు కానీ దానికి ఉపయోగం ఉంటుందని చెప్పి లాస్ట్ ఒక లాస్ట్ ఒక పాయింట్ ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా పథకాలు పెడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మణి రైతు బంధు అని ఇవన్నీ పథకాలు ఇవన్నీ పథకాలకు ఒక ఎత్తు అయితే ఈ విద్య విద్య మొత్తం అందరికీ ఫ్రీ చేస్తే కంపల్సరీ ఈ పథకాలతో పని లేదు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వెళ్తుంది ఓట్ల కోసమే చేస్తున్నారు ఈ పథకాలనే విద్య ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని మా ఆలోచన యా విద్యా వైద్యం అన్నది సర్వసాధారణంగా ఎందుకంటే అవుట్ ఆఫ్ ది పాకెట్ నేను వంద రూపాయలు సంపాదిస్తుంటే అందులో అరవై రూపాయలు నేను ఈ రెండింటి కోసమే ఖర్చు చేస్తుంటే యాక్చువల్గా నేను ఈ వంద రూపాయలు నేను నా కుటుంబం కోసం ఖర్చు చేయగలగాలి వారు ఇందాకన్నారు ఉచిత వైద్యం ఉచిత విద్య అని యాక్చువల్గా మనకు భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్లో చాలా క్లియర్గా చెప్పారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వాళ్ళకి తప్పకుండా నిర్బంధ విద్య అన్నారు అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్లో కూడాను ప్రాథమిక విద్య తప్పకుండా ఏమని అన్నారు కానీ ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వారి ఇందాక అన్నట్లుగా మన బాధ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ వాళ్ళ మీద ఉన్నాం వాళ్ళ లెర్నింగ్ అబిలిటీస్ అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అటు టీచరు అటు పేరెంట్గా మనం కూడా వాడు కైనస్థిటికా లేకపోతే ఆడిటరీయా లేదా విజువల్ బేస్డ్ అని ఇవన్నీ కూడా మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి సో ముఖ్యంగా మనం పిల్లవాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఎదుగుదల కోసం మనం ఆలోచిస్తున్నాం కానీ ఒక టీచర్ కానీ ఒక పేరెంట్ కానీ పిల్లల కోసం మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి సో ఇక్కడ మనకు ఉచిత విద్య నిర్బంధ విద్య ఉంది అయినా కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఉపయోగించుకోవట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ మీద మనం రకరకాల బురదలు చల్లుతున్నాం సో మనం ముందు అక్కడికి పంపించి మనం అక్కడికి వెళ్ళి మనం కూడా అక్కడి నుంచే చదువుకొని వచ్చామనే విషయాన్ని మర్చిపోకండి ఫీజుల విషయం అంటారా తప్పకుండా ప్రభుత్వాలు వాటికి ఒక మంచి నిర్ణయాలు ఇవ్వాలి ఇంతవరకు ఇక్కడ ఉండాలి ఇంతవరకు ఇక్కడ ఉండాలి అని ఎందుకంటే విద్య మరి ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో వాళ్ళ యొక్క సూచనలు అనేటువంటి కంపల్సరీ ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు కలెక్ట్ చేయడం వల్ల విద్య అందదండి ముందు ముందుగా నేను అనుకోవటం అసలు పిల్లలకి మనం విద్యా వ్యవస్థ ద్వారా ఏం అందించాలి అనేది ముఖ్యంగా మనం ఒక డెసిషన్కి రావాలి అంటే వి షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఎలా అయితే ఎన్సీఆర్టీ బోర్డు అనేవి మనకున్నాయి సిబిఎస్ఈ బోర్డ్స్ ఉన్నాయి స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి ఈ బోర్డ్స్ అంతా కూడా సిలబస్ టెక్స్ట్ బుక్స్ వరకు మాత్రమే పరిమితం కాకుండా మనం ఏం అందించాలి అన్న దాని మీద దే షుడ్ సిట్ డౌన్ అండ్ దే హ్యావ్ ఎ దే షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ మీలోని అత్యున్నత సామర్థ్యాన్ని వెలికి తీసేది అసలైన విద్య అంటారు మహాత్మా గాంధీ అలాంటి విద్యని విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఒక వ్యవస్థ కూడా తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు తాత్వికుడు స్నేహితుడిలాగా ప్రవర్తించవలసి ఉంటుంది ప్రతి ఉపాధ్యాయుడు పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా బోధించగలగాలి అప్పుడే అది ఫలవంతమవుతుంది ఖడ్గం కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ యొక్క అనుభవంతో మీరు అనేక విషయాలు మీ వాస్తవికంగా ఏం జరుగుతోంది అన్నది కూడా మీరు తెలియజేశారు కాబట్టి మీ అభిప్రాయాలు అన్నవి సమాజానికి ఉపయోగపడతాయి అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ మిగతా వారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి వాళ్ళు ఏ విధంగా మార్పులు తీసుకురావాలన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరొకసారి ఖడ్గం కార్యక్రమం తరపున సుమన్ టీవీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం ఖడ్గం స్పాన్సర్డ్ బై అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అమ్మ కోరుకునే ఆనందం నాన్న కోరుకునే జీవితం కామర్స్ గురు మరియు వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర గారిచే స్థాపించబడిన అతిపెద్ద కామర్స్ విద్యా సంస్థ ఇది ఈనాటి ఖడ్గం కార్యక్రమం మరి ఒక అంశంతో மரல கலாம் நமஸ்கார